అని మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పిఎస్సీ ద్వారా టీఎస్పిఎస్సీ ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు నియామకం చేసుకున్నాం. ప్రభుత్వ శాఖల్లో పిఎస్సీ ద్వారా కాకుండా అదనంగా మరొక 45,000-46,000 ఉద్యోగాలు నింపుకున్నాం. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, జెన్కో లాంటి సంస్థలు, సింగరేణి లాంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల్లో మొత్తం చూసినట్టయితే ఈరోజు 1,31,000 ఉద్యోగాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా దయచేసి మా ప్రతిపక్ష పార్టీ మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు మరొక 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నామని. ఒకవైపు ఈ రకంగా 131,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడమే కాకుండా మరొక 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. ఇవి కేవలం ప్రభుత్వ రంగ కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ వచ్చిన ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ రంగంలో మీకు తెలుసు టీఎస్ఐ పాస్ ద్వారా మీ అందరి అందులో కూడా మీ కృషి చాలా ఉన్నది. టీఎస్ఐ పాస్ ద్వారా ఇప్పటికే దాదాపు 14,000 పైచిలకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చుకున్నాం. 14,50,000 పైచిలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలో సృష్టించుకున్నాం. 2,05,000 పైచిలకు రూపాయలను పెట్టుబడి రూపంలో ఆహ్వానించుకున్నాం. ఇన్ని రంగాల్లో ఈ పద్ధతిలో ముందుకు పోతా ఉంటే కొత్త కొత్త ఆలోచనలతో ఒక రైతు బంధు లాంటి ఆలోచన, భూమి శిస్తు రద్దయింది, మంచినీటి నీటి తీరువా రద్దయింది, రైతుకే ఉల్టా పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఇవన్నీ చేసుకుంటూ ఇంతటి అసాధారణమైన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒక రైతు సహజ మరణం పాలైన 5,00,000 బీమా, జీవిత బీమా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఒక తెలంగాణ ప్రభుత్వం తప్ప. ఇన్ని అసాధారణమైన కార్యక్రమాలు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఈరోజు 5,00,000 ప్రమాద బీమా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం 6-6.5 సంవత్సరాల స్వల్ప సమయంలో ఇవన్నీ చేసుకుని ముందుకు పోతా ఉంటే ఈరోజు నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే, ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా, ఇక అట్లా రెచ్చిపోయి రెచ్చిపోయి నోటికి ఎంత వస్తా అంత. ముఖ్యమంత్రి గారి వయస్సుకి ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి, ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు వీళ్ళు నిజంగా చెప్పానంటే, ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే నీ టీ ఎక్కడిది, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, నీ మతకు పదవి ఎక్కడిది. ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా గుర్తు తెచ్చుకోండి, మీ బతుక్కి మీ పార్టీలో ఏమైనా ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇలా మీకు పదవులు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది.